లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కాసేపటి క్రితం చనిపోయారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. సోమనాథ్ కు డయాలసిస్ నిర్వహించడంతో పాటు వెంటిలేటర్పై శ్వాస అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. సోమనాథ్ చటర్జీ 1971 నుంచి 2009 వరకు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. మధ్యలో 1984 ఎన్నికల్లో మాత్రమే ఆయన మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968 సిపిఎంలో చేరిన చటర్జీ 2008 వరకు ఆ పార్టీలో కొనసాగారు. యూపీఏ 1 ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు. లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కాసేపటి క్రితం చనిపోయారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. సోమనాథ్ కు డయాలసిస్ నిర్వహించడంతో పాటు వెంటిలేటర్పై శ్వాస అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. సోమనాథ్ చటర్జీ 1971 నుంచి 2009 వరకు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. మధ్యలో 1984 ఎన్నికల్లో మాత్రమే ఆయన మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968 సిపిఎంలో చేరిన చటర్జీ 2008 వరకు ఆ పార్టీలో కొనసాగారు. యూపీఏ 1 ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు. లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కాసేపటి క్రితం చనిపోయారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. సోమనాథ్ కు డయాలసిస్ నిర్వహించడంతో పాటు వెంటిలేటర్పై శ్వాస అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. సోమనాథ్ చటర్జీ 1971 నుంచి 2009 వరకు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. మధ్యలో 1984 ఎన్నికల్లో మాత్రమే ఆయన మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968 సిపిఎంలో చేరిన చటర్జీ 2008 వరకు ఆ పార్టీలో కొనసాగారు. యూపీఏ 1 ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తన ఈ స్పీకర్ గా సభా కార్యక్రమం నిర్వహించారని చెప్పి ఉన్నారు. అదేవిధంగా 10 సార్లు ఆయన లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆయన పరిస్థితి విషమించి ఈ రోజు ఉదయమే ఆయన కన్ను మూయటం జరిగింది. తిరిగి మరొకసారి అంటారు, గత 2 నెలలుగా హాస్పిటల్ కు వస్తూ పోతూ ఉన్నప్పటికీ కూడా 8వ చివరిసారిగా హాస్పిటల్ లో చేరారు. ఆ మేరకు గత 3-4 రోజులుగా చికిత్స జరిగినప్పటికీ కూడా చికిత్సకు స్పందించకపోవడంతో ఈ రోజు ఉదయమే
చనిపోవడం జరిగింది. ఈ మొత్తం ఈ రాజకీయ ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశ రాజకీయాలనే చాలా రాజకీయ ఉద్యమనుడిగా అనేకమైనటువంటి విషయాల్లో చాలా నిష్ణాతులు విషయ పరిజ్ఞానం ఉన్నవాడే కాకుండా సభా కార్యక్రమాలను నిర్వహించిన విషయంలో కూడా స్పీకర్ చాలా గట్టిగా స్పీకర్ పదాలో ఆయన గట్టిగా మంచి పేరు కూడా సంపాదించారు. 1968లో ఆయన సిపిఎం పార్టీలో చేరటం జరిగింది. ఆ తర్వాత 2004లో ఎంపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఆయన ప్రధానిగా వచ్చినప్పుడు ఆయన స్పీకర్ అయ్యారు. ఈ మొత్తం ఈ మొత్తం దేశ రాజకీయాల్లో ఆయనకు ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఆయన నిర్వహించిన పాత్ర రాజ్యాంగ పాత్ర పరంగా నిర్వహించిన పాత్ర స్పీకర్ మాత్రమే ఈ విషయంలో ఆయనకు అత్యంతమైనటువంటి గౌరవం లోక్సభ సభ్యుల్లో పార్లమెంటరియన్స్ లో అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కాసేపటి క్రితం చనిపోయారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. సోమనాథ్ కు డయాలసిస్ నిర్వహించడంతో పాటు వెంటిలేటర్పై శ్వాస అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. సోమనాథ్ చటర్జీ 1971 నుంచి 2009 వరకు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. మధ్యలో 1984 ఎన్నికల్లో మాత్రమే ఆయన మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968లో సిపిఎంలో చేరిన చటర్జీ 2008 వరకు ఆ పార్టీలో కొనసాగారు. యూపీఏ 1 ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు.